వ్యూయర్స్ మీ కంప్యూటర్ని లేదా ల్యాప్టాప్ని షట్డౌన్ చేయడం ఆల్రెడీ తెలుసు అండి, చెప్పాల్సిన అవసరం లేదు. కానీ 9 రకాలుగా మీ కంప్యూటర్ని లేదా ల్యాప్టాప్ని షట్డౌన్ చేయొచ్చు, అది ఎలా అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ మీద ఏంటంటే అందరికీ తెలిసిందేనంటే స్టార్ట్ బటన్లోకి వెళ్తారు, డైరెక్ట్ గా పవర్ బటన్ ఉంటుంది, ఇక్కడ షట్డౌన్ అనే ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్ గా మీ కంప్యూటర్ అనేది షట్డౌన్ అవుతుంది. అలానే నెక్స్ట్ మీద ఏంటంటే డైరెక్ట్ షార్ట్ కట్ అండి, మీరు కీబోర్డ్ లో ఆల్ట్ F4 ప్రెస్ చేయండి, ఇక్కడ ఒక బాక్స్ అనేది ఓపెన్ అవుతుందండి, ఇక్కడ ఒక లిస్ట్ బాక్స్ ఉంటుందండి, యారో కీని ప్రెస్ చేయండి, మీ కంప్యూటర్ ని మీరు షట్డౌన్ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి షట్డౌన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఎప్పుడైతే ఓకే అంటారో ఆటోమేటిక్ గా మీ కంప్యూటర్ అనేది షట్డౌన్ అవుతుంది. అలానే నెక్స్ట్ మీద వచ్చి మనకి ఇక్కడ ఈ స్టార్ట్ బటన్ ఉంది కదండి, దీని మీద రైట్ క్లిక్ ఇవ్వండి, ఒక పాపప్ మెనూ వస్తుందండి, ఇక్కడ కొన్ని ఆప్షన్లు ఉంటాయండి, మీరు డైరెక్ట్ షార్ట్ కట్ యూజ్ చేయొచ్చు. మీరు కీబోర్డ్ లో విండోస్ బటన్ X ప్రెస్ చేయండి, ఆప్షన్స్ వచ్చినాయి కదా, యూ ప్రెస్ చేయండి, అగైన్ యూ ప్రెస్ చేయండి, మళ్ళీ యూ ప్రెస్ చేయండి, షడోన్ అనే ఆప్షన్ అనేది సెలక్షన్ అయింది. ఎప్పుడైతే ఇప్పుడు మీరు కీబోర్డ్ లో ఎంటర్ ప్రెస్ చేస్తారో ఆటోమేటిక్ గా మీ కంప్యూటర్ అనేది షడోన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మీద వచ్చి మీరు రన్ కమాండ్ లోకి వెళ్ళండి, ఆ రన్ కమాండ్ కి షార్ట్ కట్ విండోస్ బటన్ R, ఇక్కడ డైరెక్ట్ గా మీరు షడ్డౌన్ స్పేస్ ఇవ్వండి, ఫార్వర్డ్ స్లాష్ S అని టైప్ చేసి ఎప్పుడైతే ఓకే అంటారో వితిన్ 1 మినిట్ లో మీ కంప్యూటర్ అనేది ఆటోమేటిక్ గా షట్డౌన్ అవుతుంది. మీ కంప్యూటర్ షట్డౌన్ అవడానికి ఈ మెథడ్ అనేది 1 మినిట్ టైం తీసుకుంది. అండ్ నెక్స్ట్ మెథడ్ వచ్చి డైరెక్ట్ గా సాఫ్ట్వేర్ యూజ్ చేసి మనం పర్టికులర్ గా ఒక టైం సెట్ చేసుకొని షట్డౌన్ చేయొచ్చు. షట్డౌన్ 8 అనే ఒక చిన్న అప్లికేషన్ ఉంటుందండి, ఆ సాఫ్ట్వేర్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, డౌన్లోడ్ చేయండి, ఇన్స్టాల్ చేయండి. డైరెక్ట్ గా డెస్క్టాప్ మీద ఇలా ఒక ఐకాన్ అనేది క్రియేట్ అవుతుందండి, ఎప్పుడైతే ఈ సాఫ్ట్వేర్ ని ఓపెన్ చేశారో షట్డౌన్ క్లిక్ చేస్తే డైరెక్ట్ గా షట్డౌన్ అవుతుంది. టైమర్ లోకి వెళ్ళారనుకోండి, వితిన్ 10 మినిట్స్ లో, 30 మినిట్స్ లో, 1 అవర్ లో, 2 అవర్స్ లో మీ కంప్యూటర్ ని ఆటోమేటిక్ గా షట్డౌన్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మీద వచ్చి డైరెక్ట్ గా ఒక ఐకాన్ క్రియేట్ చేసుకోవచ్చు, స్లైడ్ టు షట్డౌన్ అని ఒక ఐకాన్ క్రియేట్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మీరు ఇలా క్లిక్ చేస్తారో ఇలా ఒక స్లైడ్ లాగా వచ్చేస్తుందండి, మీరు మౌస్ పాయింటర్ తో డౌన్ కి డ్రాగ్ చేశారనుకోండి మీ కంప్యూటర్ అనేది షట్డౌన్ అవుతుంది, నార్మల్ గా క్లిక్ చేస్తే మళ్ళీ టాప్ లోకి వెళ్ళిపోతుంది. అసలు ఈ ఐకాన్ అనేది ఎలా క్రియేట్ చేసామంటే, మీరు మై కంప్యూటర్ ఓపెన్ చేయండి అండ్ విండోస్ 10, 11 వాడితే దిస్ పీస్ అని ఉంటుందండి. సి డ్రైవ్ లోకి వెళ్ళండి, ఇక్కడ విండోస్ అనే ఫోల్డర్ లోకి వెళ్ళండి, ఇక్కడ System32 అని ఉంటుందండి, System32 ఈ ఫోల్డర్ ఓపెన్ చేయండి. ఇక్కడ స్లైడ్ టు షడోన్ అని ఒక ఆప్షన్ ఉంటుందండి, ఇది మొత్తం మీరు సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా సెర్చ్ బాక్స్ ఉంటుంది కదండి, ఇక్కడ సెర్చ్ చేయండి స్లైడ్ టు షడోన్ లేదా స్లైడ్ టు అని టైప్ చేసి ఇక్కడ యారో కీని ప్రెస్ చేయండి, డైరెక్ట్ గా ఈ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది కదండి. ఈ ఫైల్ మీద రైట్ క్లిక్ ఇచ్చి క్రియేట్ షార్ట్ కట్ అనే ఆప్షన్ ఇది క్లిక్ చేయండి. ఎస్, ఇదిగోండి మనకి డెస్క్టాప్ మీద ఈ ఐకాన్ అనేది క్రియేట్ అవుతుంది. కానీ ప్రీవియస్ గా క్రియేట్ చేసిన ఐకాన్ అనేది ఒక సింబల్ ఉంది, ఇది నార్మల్ గా ఒక ఎర్రర్ లాగా చూపిస్తుంది. మనం ఇక్కడ ఈ ఐకాన్ అనేది చేంజ్ చేసుకోవచ్చు, ఈ ఫైల్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్ లోకి వెళ్ళండి, ఇక్కడ షార్ట్ కట్ అనే ట్యాబ్ ని క్లిక్ చేసి చేంజ్ ఐకాన్ ఉంటుందండి, క్లిక్ చేయండి, ఓకే చేయండి. ఇదిగోండి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఐకాన్స్ ఉంటాయండి, ఇందులో పర్టికులర్ గా మీకు కావాల్సిన ఐకాన్ ఓకేనండి, షడోన్ ఐకాన్ ఇదే కదా, సెలక్షన్ చేసి ఓకే చేయండి, అప్లై చేయండి, ఓకే చేయండి. ఇదిగోండి క్రియేట్ అయిందా లేదా. ఎప్పుడైతే ఈ ఐకాన్ ని ఇలా క్రియేట్ చేసిన ఈ షార్ట్ కట్ ఫైల్ ని డబుల్ క్లిక్ చేస్తారో ఇదిగోండి ఈ విధంగా స్లైడ్ లాగా వచ్చేస్తుంది, ఎప్పుడైతే డౌన్ కి డ్రాగ్ చేస్తారో ఆటోమేటిక్ గా షడౌన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మీద వచ్చి కమాండ్ ప్రాంప్ట్ విండో యూజ్ చేసి మనం షడౌన్ చేయొచ్చు. ఆ కమాండ్ ప్రాంప్ట్ విండో ఓపెన్ చేయాలంటే రన్ కమాండ్ లోకి వెళ్ళండి, డైరెక్ట్ షార్ట్ కట్ వచ్చి విండోస్ బటన్ R, కమాండ్ ప్రాంప్ట్ విండో ఓపెన్ చేయాలంటే CMD అని టైప్ చేసి ఓకే చేయండి. ఇక్కడ మీరు స్లైడ్ టు షడౌన్ అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి, మళ్ళీ ఇలా స్లైడ్ లాగా వచ్చేస్తుంది, మళ్ళీ బాటమ్ లో నార్మల్ గా క్లిక్ చేశారనుకోండి టాప్ లోకి వెళ్ళిపోతుంది షట్డౌన్ అవ్వకుండా, అదే డౌన్ కి డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్ గా షట్డౌన్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మీద వచ్చి ఇప్పుడు జనరల్ గా మీ ల్యాప్టాప్ లో మీ వర్క్ అంతా అయిన తర్వాత ఫైల్స్ అన్ని క్లోజ్ చేసిన తర్వాత షట్డౌన్ చేయడం కోసం స్టార్ట్ బటన్ లోకి వెళ్ళడం, షార్ట్ కట్ యూజ్ చేయడం ఇదంతా కాకుండా ఎప్పుడైతే మీరు ల్యాప్టాప్ ని ఇలా హోల్డ్ చేస్తారో ఆటోమేటిక్ గా షట్డౌన్ అయిందండి. అది ఎలా అంటే మీరు డైరెక్ట్ గా కంట్రోల్ ప్యానల్ ఓపెన్ చేయండి, టైప్ చేయండి అండ్ సెర్చ్ చేయండి, డైరెక్ట్ గా కంట్రోల్ ప్యానల్ ఓపెన్ చేశానండి, ఇక్కడ వ్యూ బై లార్జ్ ఐకాన్స్ కేటగిరీ ఎలా ఉంటాయండి, మీరు లార్జ్ ఐకాన్స్ లో పెట్టుకోండి లేదా స్మాల్ ఐకాన్స్ లో అయినా పెట్టుకోండి. ఇక్కడ పవర్ ఆప్షన్స్ అనే ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేయండి. ఇక్కడ చూస్ వాట్ క్లోజింగ్ ద లిడ్ డస్, ఈ థర్డ్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇదిగోండి వెన్ ఐ క్లోజ్ ద లిడ్, ఎప్పుడైతే మీరు ల్యాప్టాప్ ని క్లోజ్ చేస్తారో ఏం జరగాలి, డిఫాల్ట్ గా మనకి స్లీప్ లో ఉండొచ్చు, డూ నథింగ్ లో ఉండొచ్చు, మీరు షట్డౌన్ లో పెట్టుకోండి. ఈ 2 ఆప్షన్స్ మీరు షట్డౌన్ లో పెట్టుకోండి, ఛార్జింగ్ లో ఉన్నప్పుడు కావచ్చు, పవర్ కనెక్షన్ ఉన్నా సరే
ఈ టూ ఆప్షన్స్ ని షడౌన్ లో పెట్టుకొని సేవ్ చేంజ్ చేస్తానండి. ఇప్పుడు ఎప్పుడైతే మీరు మీ ల్యాప్టాప్ ని క్లోజ్ చేస్తారో డైరెక్ట్ గా ఆటోమేటిక్ గా షడౌన్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మీద వచ్చి మీ కంప్యూటర్ హ్యాంగ్ అయినప్పుడు ఏ సాఫ్ట్వేర్ ద్వారా అయితే కంప్యూటర్ హ్యాంగ్ అవుతుందో ఆ సాఫ్ట్వేర్ ని క్లోజ్ చేయడం కోసం ఒక షార్ట్ కట్ యూజ్ చేస్తాం, కంట్రోల్ ఆల్ట్ డిలీట్. అక్కడ కూడా మనకి డైరెక్ట్ గా టాస్క్ మేనేజర్ కాకుండా షడౌన్ అనే ఆప్షన్లు కూడా ఉంటాయండి. డైరెక్ట్ గా ఆప్షన్ ద్వారా కూడా మీ సిస్టమ్ ను క్లోజ్ చేసుకోవచ్చు. ఓకేనా ప్లీజ్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి, అలానే కంప్యూటర్ సడ్డ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అంటేనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.